అట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటాం మా రేడియోలో, ఇవన్నీ కూడా జరుగుతుందండి. సో ప్రకాశ్రావు వెలగపూడి గారు, మీరు ప్రెసిడెంట్ ఆఫ్ గ్లోబల్ హెరిటేజ్ ఫౌండేషన్, అసలు యాక్చువల్గా ఎందుకు స్థాపించారండి ఈ ఫౌండేషన్? మీద ఎందుకు స్థాపించారు? నేను ఈ దేశం 1965లో వచ్చానండి సార్. సో అబౌట్ 37 ఇయర్స్ నేను టీచ్ చేసిన తర్వాత 2006లో నేను ఇండియా వెళ్ళానన్నమాట. అంటే అసలు ఏమీ ఉద్దేశం లేదండి, పూర్తిగా రెస్ట్ తీసుకుందాం ఇక అన్నట్టుగా వెళ్ళిపోయాను. సో ఒక ఇన్సిడెంట్, బేసికల్లీ ఈనాడు పేపర్లో ఐ రెడ్ వన్ స్టేట్మెంట్ అన్నమాట. అప్పుడు ఆంధ్రప్రదేశ్ సీఎం గారు ఇష్యూడ్ GO 21 అని, దాని ప్రకారం ఏమిటంటే హీ అలొకేటెడ్ సో మెనీ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఫర్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ టెంపుల్స్, రెనోవేషన్ ఆఫ్ ఓల్డ్ టెంపుల్స్ కని. అది చూడంగానే నాకు ఒళ్ళు జలుపరిచిందండి. ఏమిటి, భారతదేశం ఇలా అయిపోతుంది, మన సంస్కృతిని మనమే నాశనం చేసుకుని మన సంస్కృతి మీద ఆధారపడి కడవ వాళ్ళకి డబ్బులు ఇవ్వటం ఏమిటి, మన డబ్బులు వాళ్ళకి యూజ్ చేయటం ఏమిటి, గవర్నమెంట్ డబ్బులు ఎందుకు యూజ్ చేయాలి వాళ్ళు, ఎందుకంటే మన టెంపుల్స్ అన్నీ గవర్నమెంట్ చేతిలో ఉంది, ఆ డబ్బులన్నీ హజ్ సబ్సిడీ అనుకోండి, క్రిస్టియన్ చర్చెస్ కానీ అవన్నీ డైవర్ట్ చేస్తున్నారన్నమాట ఫర్ నంబర్ ఆఫ్ ఇయర్స్, 40-50 ఇయర్స్ నుంచి. అది కొంచెం తెలిసి అవగాహన అయిన తర్వాత చాలా బాధపడి కోర్టుకు వెళ్ళామన్నమాట ఎమ్మటే. అప్పుడు కోర్టుకు వెళ్ళి స్టే ఆర్డర్ తీసుకొచ్చాం, ఏది ఈ డబ్బులు రిలీజ్ చేయకుండా. అది అయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత లైక్ మైండెడ్ పీపుల్తో వీ స్టార్టెడ్ దిస్ గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్. ఓకే, దీని మెయిన్ మిషన్ ఏమిటంటే ఫ్రీ ది టెంపుల్స్ ఫ్రమ్ ది గవర్నమెంట్ కంట్రోల్ అండి. ఓకే, ఎందుకంటే చర్చెస్ ఆర్ ఇండిపెండెంట్, మాస్క్స్ ఆర్ ఇండిపెండెంట్, దే రన్ ది వే దే వాంట్ టు రన్ ఇట్. ఓకే, వై ఈజ్ ఇట్ హిందూస్ ఆర్ డినైడ్? మనం మన మన టెంపుల్స్ని గవర్నమెంట్ టెంపుల్స్ కట్టలేదు కదండి. అవునండి, గవర్నమెంట్ భూములు ఇవ్వలేదు కదండి. ఇవ్వలేదు, గవర్నమెంట్ ఎందుకు మరి కంట్రోల్ తీసుకుని వీటిని వీళ్ళ డబ్బుల్ని ఇటువంటి డబ్బుల్ని తీసుకుని వాళ్ళకి ఇవ్వటం? ల్యాండ్స్ అన్నీ చాలా అమ్మేశారండి, 25%, 30% ల్యాండ్స్ కూడా టెంపుల్ ల్యాండ్స్ అమ్మేశారు వాళ్ళ సొమ్ములాగా. ఇదంతా చూసిన తర్వాత చాలా బాధపడి అప్పుడు స్టార్ట్ చేశాము. లాస్ట్ 12 ఇయర్స్ నుంచి చాలా పోరాటం చేయడం జరిగింది, చాలా పెద్ద టాపిక్ ఇదండి. సుబ్రహ్మణ్య స్వామి గారుతో మేము చాలా క్లోజ్గా లాస్ట్ 11 ఇయర్స్ నుంచి, ఆయన ఇయర్స్ని కూడా మనమే తీసుకొస్తుంటాం అన్నమాట, ఆయనతో మనం కలిసి ఈ ఎండోమెంట్ యాక్ట్ సుప్రీంకోర్టులో వేశారన్నమాట. అంటే మన దయానంద సరస్వతి గారు యాక్చువల్లీ కేసు సుప్రీంకోర్టులో వేశారు, మేము బాగా సపోర్ట్ చేస్తున్నాం అన్నమాట. మా మిషను ఆయన మిషను ఒకటే కాబట్టి, సో వీ జాయింట్ అవర్ హ్యాండ్స్ విత్ సుబ్రహ్మణ్య స్వామి గారు. వీఆర్ హోపింగ్ ఇన్ 2 ఇయర్స్లో ఈ టెంపుల్స్ గవర్నమెంట్ చేతిలో నుంచి బయటపడతాయని మేము ఆశిస్తున్నాం అన్నమాట. ఓకే, సరే, బయటపడుతున్నాయని చెప్పేసి అందరం ఆశించే ప్రయత్నం చేద్దాం. గవర్నమెంట్ నుండి ఎటువంటి రెస్పాన్స్ ఉంది దీని మీద? గవర్నమెంట్ వాళ్ళు ఒప్పుకోరండి అసలు, ఎందుకంటే అది ఒక కామధేను అండి మా టెంపుల్స్ అని, నేను అది కామధేను, వాళ్ళకి చాలా డబ్బులు ఉన్నాయి. అవునండి, ఎన్ని క్రోర్స్, ఇప్పుడు ఎంత డబ్బులు వస్తుందో అది కొద్దిగా మనకి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇస్తారు కానండి, ఎలా స్పెండ్ చేస్తున్నారనేది ఎవరు ఇవ్వరండి. ఇప్పుడు లాస్ట్ 10 ఇయర్స్ నుంచి మేము టీటీడీ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం ఆడిట్ రిపోర్ట్ చూపించమని. ఇంతవరకు ఆడిట్ ఏ టెంపుల్ది కూడా జరగలేదండి, ఇది గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్న కంట్రోల్లో ఉన్న మాట్లాడి ఏమండి వాళ్ళు ఇంతవరకు ఇవ్వలేదు. సో అవి ఒకటే కాకుండాను టెంపుల్ ల్యాండ్స్ ఎన్ని ఉన్నాయి అనేది కూడా వాళ్ళకి తెలియదండి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అమ్మేస్తుంటారు అన్నమాట. అవును, సో ఫైనల్గా మేము అబౌట్ 2012లో ఒక ఆర్డినెన్స్ ప్యాస్ చేయించాం. అప్పుడు రామచంద్రయ్య గారు అని ఎండోమెంట్ మినిస్టర్ ఉండేవారు, ఓకే, ఆయన యుఎస్ తీసుకొచ్చి ఒక 7 అవర్స్ మాకు సెమినార్ పెట్టుకున్నాము. అబౌట్ 400-500 పీపుల్తో డిస్కషన్ అయిన తర్వాత ఓకే, మన గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ వాళ్ళు ఒక 100 రికమెండేషన్స్ చేశాం ఆయనకి.
హౌ టు ఇంప్రూవ్ అని. అవన్నీ చూసిన తర్వాత అయ్యా నేను ఏమి చేయలేను, నేను మీరు ఏదైనా ఒక్కటి చెప్పండి సార్ అది చేస్తానన్నారు. సో ఫస్ట్ థింగ్ మేము అడిగింది ఏమిటంటే ల్యాండ్స్ నమ్మకుండా చూడండి, ఎందుకంటే ఒకసారి ల్యాండ్స్ పోయినాయి అంటే అండి మన టెంపుల్ నుంచి ఇంకా మన టెంపుల్ క్లోజ్ చేయటమే. పాపం హీ కెప్ట్ హిస్ వర్డ్. ఓకే, ఇప్పుడు ఆంధ్రాలో కానీ తెలంగాణ కానీ 2012 డిసెంబర్ నుంచి అండి ఏ టెంపుల్ ల్యాండ్స్ కూడా అమ్మలేదు. ఓకే, అది మన ప్రయత్నంతోనే జరిగింది సార్, ఇక్కడ యుఎస్లోనే జరిగింది అది. సో దట్ వే వీఆర్ ఏబుల్ టు ప్రొటెక్ట్ అవర్ టెంపుల్ ల్యాండ్స్ అనమాట. ఓకే, ఆడిట్ రిపోర్ట్ ఏమిటో కాకుండానండి వాళ్ళు ఇప్పుడు, ఎందుకంటే ఇది గవర్నమెంట్ చేతుల్లో ఉంది కాబట్టి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ షుడ్ అప్లై కదండి. అవునండి, ఖచ్చితంగా అది. సో అక్కడి దాకా వెళ్ళి మేము అడిగి రైట్ టు ఇన్ఫర్మేషన్ ద్వారా కొన్ని కొంత ఇన్ఫర్మేషన్ తీసుకోవాలని అడిగితే, అంటే మన ఆర్గనైజేషన్ కాదు బట్ ఇంకొక ఆర్గనైజేషన్ వాళ్ళు వెళ్తే ఇట్ వెంట అప్ టు హైకోర్టు అండి. ఓకే, ఈవెన్ హైకోర్టు వాళ్ళు రిజెక్ట్ చేశారండి, నో దిస్ ఇస్ రిలీజియస్ ఆర్గనైజేషన్స్ కాబట్టి సో ది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ డజంట్ అప్లై అని హైకోర్టు వాళ్ళు ఇచ్చారు. ఓకే, బట్ హైకోర్టు వాళ్ళు దే డింట్ ఈవెన్ హ్యావ్ సెన్స్ టు సే మరి రిలీజియస్ ఆర్గనైజేషన్స్ అంటే ఎందుకు తీసుకున్నావు నువ్వు, నీ కంట్రోల్లో ఎందుకు పెట్టుకున్నావు, ఇచ్చేయచ్చు అనొచ్చు కదా. అవునండి, అది లేకుండా ఇది గవర్నమెంట్ కాదు ఇది రిలీజియస్ ఆర్గనైజేషన్ కాబట్టి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అప్లై కాదని వాడు తీర్పు ఇచ్చేశాడు, ఇదంతే అట్లా అయిపోయిందండి అది. దాంతో ఇప్పుడు ఏమిటంటే మన టెంపుల్స్ ల్యాండ్స్ రీసోర్సెస్ నోబడి నోస్, ఇష్టం వచ్చినట్టు చేస్తారనమాట. సో అది అలా గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ 2006 మొదలెట్టామండి. ఓకే, పోరాటం జరుగుతాయింది, 1 or 2 years లో వీఆర్ హోపింగ్ దట్ టెంపుల్స్ విల్ బి రిలీజ్డ్ మన హిందూ చేతుల్లో వస్తుందని భావిస్తున్నాం అన్నమాట. ఓకే సార్, ఇప్పుడు అది గవర్నమెంట్ ఆధీనంలో ఉన్న టెంపుల్ గురించి మీరు పోరాడుతూ ఉన్నారు, రైట్? ఇప్పుడు అంటే కొన్ని కొన్ని దేవాలయాలు శిథిలమైపోతున్నాయండి, ఒక చారిత్రక కట్టడాలు కానివ్వండి, కొన్ని కొన్ని శిథిలమైపోతున్నాయి. సో ఈ ఈ శిథిలమైపోతున్నటువంటి ఆలయాల పరిరక్షణ అనేది మీ వంతు మీరు సహాయం ఏమన్నా, అంటే మీరు మీ వంతు మీరు ఏమైనా ముందుకొచ్చే కార్యక్రమం చేస్తున్నారా, లేదంటే ప్రభుత్వం ఏదో చేయాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? అంటే మనకి ఇప్పుడు ఏమిటంటే దాదాపు ఒక 10 to 12 టెంపుల్స్కి మనం హెల్ప్ చేసామండి రెనోవేషన్ కోసం. ఓకే, అండ్ కొన్ని తిరుపతిలో ఇచ్చాము, ఈ మధ్య కర్ణాటకలో కొన్ని చేసామండి, విశాఖపట్నంలో కొన్ని చేసాము, విజయనగరంలో కొన్ని చేసాము, గుంటూరు డిస్టిక్లో కొన్ని చేసాము, అండ్ తర్వాత నిర్మల్ అనే ఊరుంది కదా మన తెలంగాణలో, అక్కడ అక్కడ ఒక టెంపుల్కి హెల్ప్ చేసాము. అంటే ఇప్పుడు ఏంటంటే మనది మన మెయిన్ గోల్ ఈజ్ టు ఫ్రీ, నాట్ రియల్లీ ఇప్పుడు వీ డోంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ రిసోర్సెస్. కరెక్ట్ అండి, కరెక్ట్ కరెక్ట్ రెనోవేట్ అన్నమాట. కరెక్ట్ అండి, ప్రభాకర్ ప్రభాకర్ కరెక్ట్ అండి, మీరు చెప్పింది పాలసీ లెవెల్ అవునండి తీసుకోవాలి. యా, అది అది అదంతా వేరే ఒక డిఫరెంట్ టాపిక్ అది. ఇక అంత అదొక, ఎందుకంటే అది ఒక 2-3 రోజులు మనం మాట్లాడుకున్నా కూడా ఉడని ముచ్చట అది కూడా. అయితే ప్రకాష్ రావు గారు, నాకు ఎప్పటి నుంచిలో ఒక డౌట్ అండి, అంటే చాలామంది గుడికి వెళ్తుంటారండి, నాకు క్లియర్గా చెప్పరా అసలు మనం గుడికి ఎందుకు వెళ్ళాలి అనే విషయం గురించి చెప్పండి సార్. ఆల్ హ్యూమన్స్ అండి, ఎందుకంటే ఇప్పుడు మంది మన శాస్త్ర ప్రకారం, మన వేదాల ప్రకారం అనుకోండి, పురాణాల ప్రకారం అనుకోండి, ఉపనిషత్తుల ప్రకారం అనుకోండి, ఎందుకంటే ఇప్పుడు ఎవ్రీ ఆల్ ది క్రియేషన్ ఈజ్ ఆఫ్ డివైన్ అండి, గాడ్స్ క్రియేషన్ అని మనం అందరం బిలీవ్ చేస్తాం, అన్ని మతాల వాళ్ళు కూడా బిలీవ్ చేస్తారు మనం ఒకటి కాదు. అందుకే మనకేమిటంటే గాడ్ ఈజ్ ఆమ్నిప్రెజెంట్ ఆమ్నిపొటెంట్ ఆమ్నిషియంట్ అంటే ఆల్ పవర్ఫుల్ అండి, చాలా పవర్ఫుల్ అలా ఉంది కాబట్టి. సో ఆయన్ని మనం కనుక ఇమాజిన్ చేసుకుని ఆయన కనుక వర్షిప్ చేస్తే అట్లీస్ట్ వీ విల్ గెట్ కనెక్షన్. అంటే మన హోల్ గోల్ ఆఫ్ అవర్ హిందూ లైఫ్ ఈజ్ హౌ టు మర్జ్ విత్ ది డివైన్ అండి.
అనుకోండి, అంటే సో వీ కేమ్ ఫ్రమ్ ది డివినిటీ, వీ డోంట్ వాంట్ టు డిస్కనెక్టెడ్ డివైన్ కనెక్షన్, మళ్ళీ వీ వాంట్ టు రీచ్ ది డివినిటీ అండ్ బికమ్ పార్ట్ ఆఫ్ దట్ డివైన్ డివినిటీ అన్నమాట. సో దాంతో ఏమవుతుంది, ఇట్ ఈస్ మనకి యాజ్ హ్యూమన్ బీయింగ్స్ మనకి దిస్ ఆమ్నిపొటెంట్నెస్ అనేది కన్సీవ్ చేయాలంటే చాలా కష్టం అన్నమాట. మన మైండ్ కెనాట్ కాంప్రహెండ్ వాట్ ఈజ్ నాట్ ది ఫార్మ్లెస్నెస్ అండ్ ఫార్మ్ అని రెండు ఫార్మ్లెస్నెస్ని ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఇమాజిన్ దిస్ ఆమ్నిప్రెజెన్స్ అండి. ఎవ్రీవేర్ ఉంది, ఆయన ఎక్కడైనా ఉన్నారు అంటే ఎలా, హూ ఈజ్ దిస్, హౌ కెన్ వీ కాంప్రహెండ్ దట్ పర్సన్. సో దాంతో ఏమైందంటే మన ఉపనిషత్స్ పురాణ దగ్గరికి వచ్చిన తర్వాత సిన్స్ మనకి అందుకే ఇప్పుడు యోగా మెడిటేషను ధ్యానం కూడా ఎందుకే వచ్చినాయండి. ఓకే, అది అయిన తర్వాత అక్కడ ఏంటి, సో అక్కడికి వెళ్ళిన తర్వాత సో యూ డోంట్ నీడ్ ది ఇమేజ్ అనమాట, ఏది ధ్యానం కానీ యోగా ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత. బట్ ఆర్డినరీ పీపుల్కి యూ నీడ్ టు హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ఇమేజ్ అండి. ఇప్పుడు ఈ ప్రపంచంలో చూడండి, ఏ ప్రపంచం అయినా సరే, ఎక్కడ ఏ దేశంలో అయినా సరే చూడండి, ఎక్కడ అన్ని దాంట్లో కూడా దేర్ ఆర్ సమ్ సింబల్స్ అండ్ సైన్స్ అండి. వితౌట్ సింబల్స్ అండ్ సైన్స్ నో సొసైటీ విల్ ఫంక్షన్. అంటే ఏమని చెబుతున్నామంటే, ఇప్పుడు ట్రాఫిక్ లైట్ ఉంది, అది కనుక లేకపోతే ఏమవుతుంది, కేయాస్ వచ్చేస్తుంది. ఏమండి, మదర్ని గురించి మనం ఇమాజిన్ చేస్తాం అనుకోండి, మదర్ అనగానే పటక్కిన ఒక సెకండ్లో మన మదర్ ఇమేజ్ వచ్చేస్తుంది. టెంపుల్ అనుకోండి, టెంపుల్ ఇమేజ్ వచ్చేస్తుంది. చర్చ్ అనుకోండి, చర్చ్ ఇమేజ్, ఏదోటి అట్లా ఎమ్మటే వచ్చేస్తుందండి. ఒక ఇమేజ్ అనగానే వచ్చేస్తుంది. ఇమేజ్ లేకుండా హౌ కెన్ వీ జస్ట్ కాంప్రహెండ్ సంథింగ్ దట్ ఈస్ నాట్ నోన్. ఆ ఉద్దేశంతో మన పుట్టనాడు వాళ్ళంతా ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ హ్యూమన్ బీయింగ్ టు కాన్సన్ట్రేట్ కాబట్టి సో మైక్రోకాజం కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అంటే మ్యాక్రోకాజం మైక్రోకాజం, మ్యాక్రోకాజంలో ఎవ్రీథింగ్. సో మైక్రోకాజం ఆల్సో ఇట్స్ బేసికల్లీ మేనిఫెస్టేషన్ ఆర్ రిప్రజెంటేషన్ ఆఫ్ మ్యాక్రోకాజం అండి. ఓకే, దాన్ని ఒక ఇమేజ్ తీసుకొచ్చేసారు. ఒక ఇమేజ్ ఉండగానే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు కాంప్రహెండ్. ఏమండి, మూర్తి మన మదర్ ఉందనుకోండి, ఈజీ పటక్కన మదర్ వచ్చేసింది. ఇప్పుడు వితౌట్ ఇమేజ్, జస్ట్ వితౌట్ ఇమేజ్, లెట్ అస్ సే హౌ కెన్ వీ ఇమేజిన్ మదర్ని. అందుకని ఆ గాడ్ అనగానే ఆయన ఆమ్నిప్రెజెంట్ అది అంతా అని మేనిఫెస్ట్ అన్నీ అన్నా కానీ సమ్ ఇమేజ్ ఉంటే ఇట్ మేక్స్ ఇట్ ఈజీ ఫర్ అస్ టు కనెక్ట్ ఇట్. ఎందుకంటే మన మైండ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు కాంప్రహెండ్ నాట్ ఈస్ నాట్ వాట్ ఈస్ నాట్ నోన్ అండి. ఆ ఉద్దేశంతో మన ఇమేజ్ వర్షిప్ వచ్చేసింది మన మన దాంట్లో. దెన్ నెక్స్ట్ క్వశ్చన్, టెంపుల్స్ ఎందుకు టెంపుల్స్ వచ్చినాయి? అప్పుడు పురాణాసులో ఈ టెంపుల్ కాన్సెప్ట్, ఆగమ శాస్త్రాలు అని ఉన్నాయండి, శిల్పశాస్త్రాలు అని రెండు ఉన్నాయి. ఆగమ శాస్త్రాలు అన్నీ డిఫైన్డ్ వెరీ మైన్యూట్లీ హౌ టు కన్స్ట్రక్ట్ దీస్ టెంపుల్స్. ఎందుకంటే దీస్ ఆర్ సపోజ్ టు బి ఎనర్జీ సెంటర్స్, సో ఎగ్జూబరేటింగ్ ది ఎనర్జీ అనమాట. లాట్ ఆఫ్ ఎనర్జీ విల్ బి దేర్ ఇన్ దట్ వన్. ఆ ఎనర్జీని స్టోర్ చేయాలన్న ఉద్దేశంతో ఈ టెంపుల్ కాన్సెప్ట్ వచ్చింది. ఏమండి, హౌ డు వీ నో, ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయగలం, అక్కడ నిజంగా ఆ ఇమేజ్లో ఆ ఎంత ఎనర్జీ ఉందని మనకు ఎలా తెలుస్తుంది, ఏమన్నా రీజన్స్ ఉన్నాయా, ఏదన్నా ఎవిడెన్స్ ఉందా? అంటే పరమాచార్య గారు అని మనం అందరం విన్నాం, ఆయన రామ్కోట్ మన కంచి చంద్రశేఖర సరస్వతి, ఆయన యాక్చువల్లీ గమ్మత్తు చెబుతారు, ఆయన చెబుతారండి. ఆయన ఏమన్నారు, ఇప్పుడు సన్ వినో సన్ ఈజ్ వెరీ హాట్ ఏమండి, బట్ సపోజ్ మనం ఒక క్లాత్ రోడ్డు మీద పెట్టాం అనుకోండి, ఈవెన్ దో ఇట్ ఈస్ హాట్ ఇట్ వోంట్ ది క్లాత్ వోంట్ బర్న్. ఏమండి, సపోజ్ యూ బ్రింగ్ ఎ లెన్స్, చిన్న స్మాల్ లెన్స్ తీసుకొచ్చి అక్కడ పెడితే ఆ లెన్స్ ద్వారా యూ కెన్ బర్న్ దట్ క్లాత్. కరెక్ట్ ఏమండి, అలాగే ఓషన్ ఉంది, ఓషన్ ఉంది,
ఆకర్షణలో వినో దెర్ ఈజ్ ఎలక్ట్రిసిటీ ఉందని అందరూ అంటారు, శాస్త్ర ప్రకారం అంటారు, అందరూ పూజ చేశారు. సో బట్ యూ కెనాట్ ఫైండ్ ది ఎలక్ట్రిసిటీ. దట్ మీన్స్ యూ హ్యావ్ టు హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ జనరేటర్, సమ్ కైండ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ విచ్ ప్రొడ్యూసెస్ ఎలక్ట్రిసిటీ. అంటే దెర్ ఈస్ ఎనర్జీ, దెర్ ఈస్ సెంటర్, దట్ ఈస్ ది వన్ దట్ ఈస్ మేకింగ్ ది ఎలక్ట్రిసిటీ అండి. సో అట్లాగే సో ఈ మన టెంపుల్స్లో కూడా సో వీ హ్యావ్ దిస్ మనం ఇన్ ఏ వే వీ కెన్ సే అండి. మనకి సెల్ ఫోన్స్ ఉన్నాయి కదా, సెల్ ఫోన్ వోంట్ వర్క్ అన్లెస్ యూ చార్జ్ ఇట్. కరెక్ట్. అలాగే సో ఈ టెంపుల్స్లో కూడా సో వెన్ వీ గో ఇట్ ఈస్ లైక్ ఏ చార్జర్ ఫర్ అ హాల్ ఆఫ్ అస్ అనమాట. ఎందుకంటే అక్కడ ఎనర్జీ ఉంది. ఇట్స్ ఐ కెన్ మనం కంపేర్ ఇంట్లో ఉన్న అవుట్లెట్ని వీ కెన్ సే ఇట్ ఈస్ లైక్ ఇమేజ్ లాగా అనుకోవచ్చు. దెన్ వీ గో టు ది ఇమేజ్, ఇట్ ఈస్ దెర్ ఈస్ ఎనర్జీ ఉంది. ఎలా ఉంది ఎనర్జీ? బికాజ్ ముందు వీ హ్యావ్ టు కమ్ టు ది టెంపుల్, ది హోల్ కాన్సెప్ట్ ఆఫ్ టెంపుల్ కన్స్ట్రక్షన్, అండ్ దెన్ కమ్ టు ది ఇమేజ్. హౌ డు వీ ఇన్స్టాల్ ది ఇమేజ్, హౌ డు వీ రియల్లీ క్రియేట్ దోస్ వైబ్రేషన్స్ ఎనర్జీ ఇన్ ది టెంపుల్ అనేది కూడా మనం తీసుకుందాం అన్నమాట. ఇప్పుడు టెంపుల్స్లో మనకి చాలా సైంటిఫిక్ అండి, యాక్చువల్లీ ఎంత సైంటిఫిక్ అంటే ఇట్స్ ఆల్మోస్ట్ అన్బిలీవబుల్. నేను ఊరినే ఇఫ్ యూ డోంట్ మైండ్ ఐ విల్ రీడ్ వన్ సెంటెన్స్ అన్నమాట. ప్లీజ్ సార్, ప్లీజ్ రీడ్ అవుట్ సార్. నేను ఎప్పుడో రాశాను ఇది, అంటే హౌ సైంటిఫిక్ అనేది రాస్తూ చెప్పాను అనమాట. సో ఈ టెంపుల్స్ గురించి అండి, దే ఆర్ యాజ్ మ్యాగ్నిఫిషెంట్ యాజ్ మెజెస్టిక్, యాజ్ బ్యూటిఫుల్ యాజ్ బివిచింగ్, యాజ్ అమేజింగ్ యాజ్ ఎస్టానిషింగ్, యాజ్ గ్రాండ్యూర్ యాజ్ గ్రేస్ఫుల్, యాజ్ ఇమాజినేటివ్ యాజ్ ఇంట్యూటివ్, యాజ్ పొటెంట్ యాజ్ పవర్ఫుల్, యాజ్ కాంప్లెక్స్ యాజ్ కాంప్లెక్స్ యాజ్ కాంప్లికేటెడ్, యాజ్ ఇంట్రికేట్ యాజ్ ఇన్నోవేటివ్, యాజ్ స్ప్లెండిడ్ యాజ్ స్పెక్టాక్యులర్, యాజ్ ఇంజీనియస్ యాజ్ ఇన్స్పిరేషనల్, యాజ్ మ్యాథమెటికల్ యాజ్ meticulous, as precise as proportional, as scientific as spiritual. And tarvata Rabindranath Tagore antarandi ee temples ki vellin tarvata velthe here he says the language of stone surpasses the language of man. And man enta chesina gaani so that stone actually surpasses the imagination of us. అంత శుభ్రంగా చెక్కేశారన్నమాట వాళ్ళు. అంటే ఇంత లాజిక్ ఉందండి, ఎవ్రీథింగ్ ఈజ్ సైంటిఫిక్. మన హిందూ మతం అంటే నాట్ జస్ట్ ఓన్లీ టెంపుల్, ఎవ్రీథింగ్ దట్ వీ డూ ఎవ్రీథింగ్ ఈజ్ సైంటిఫిక్. వీ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇట్, ఎవ్రీ యాక్టివిటీ దట్ టేక్స్ ప్లేస్ ఇన్ ది టెంపుల్. అంటే నాట్ అనే టెంపుల్ అనే కాదు, సిన్స్ వీఆర్ టాకింగ్ అబౌట్ టెంపుల్ వీఆర్ సేయింగ్ టెంపుల్లో వీ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇట్. మన ఇంట్లో కొన్ని ఆచారాలు చేస్తుంటాము, అవి కూడా దే హ్యావ్ లోడెడ్ విత్ లాట్ ఆఫ్ మీనింగ్ అండి. ఈ వెన్ దే బిల్డ్ దీస్ టెంపుల్స్, ఇది మనం ఒక కాన్సెప్ట్ అందరికీ తెలుసు, దేహమే దేవాలయం అంటాం. అవునండి. మన సో దేహంలో దేహం అనగానే ఇప్పుడు ఒక మనిషి ఆర్ దేవుని ఇమేజ్ దట్ వీ హ్యావ్. ఇఫ్ వీ లే డౌన్ ఆన్ ది ఫ్లోర్ సో యూ సీ పాదాలు ఉంటుంది ఏమండి, సో తర్వాత నీస్ ఉంటాయి, తర్వాత మనకి స్టమక్ ఉంటుంది, చెస్ట్ ఉంటుంది, నెక్ ఉంటుంది, దెన్ తల ఉంటుంది. సో దట్ రిజెంబుల్స్ యాక్చువల్లీ ది టెంపుల్ కాన్సెప్ట్ అండి. అక్కడ వెన్ దే బిల్డ్ దిస్ టెంపుల్ ఇట్ విల్ దే విల్ మేక్ ష్యూర్ దట్ ఇట్ ట్రెడిషనల్ టెంపుల్స్ టాకింగ్ అంటే ఇప్పుడు కొన్ని యూనో స్ట్రిప్ మాల్లో వచ్చినాయి, దీస్ ఆర్ నాట్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్. హైలీ సైంటిఫిక్ ట్రెడిషనల్ టెంపుల్స్ గురించి మాట్లాడుతున్నాం అనమాట. ఇప్పుడు రాజగోపురం ఉందనుకోండి, దే ఆర్ లైక్ 2 feet ఆఫ్ ది లార్డ్. దెన్ వన్స్ యూ ఎంటర్ యాజ్ ఇఫ్ యూఆర్ టచింగ్ ది ఫీట్ ఆఫ్ ది లార్డ్ అండి. వన్స్ యూ ఎంటర్ దట్ రాజగోపురం దెన్ యూ విల్ సీ ధ్వజస్తంభం, అక్కడ బలిపీఠం కూడా ఉంటుందండి. దేర్ ఆర్ 2 side by side ఉంటుంది. ఇట్ హ్యాస్ 2 different మీనింగ్స్ ఉన్నాయి మన శాస్త్ర ప్రకారం. ఒకటి ఏమిటంటే ఈ ధ్వజస్తంభం ఈజ్ లైక్ స్పైనల్ కార్డ్ అండి మనది, దట్ ఈస్ ది వన్ దట్ ఈస్ హోల్డింగ్ ది హోల్ టెంపుల్ లాగా.
ఓకే, స్పైనల్ కార్డ్ ఎలా ఉంటుందో అలా అనమాట. ఓకే, కొంతమంది ఏమంటారంటే ధ్వజస్తంభం అని బలిపీఠం అని చిన్నగా ఉంటుందండి. సమ్ పీపుల్ ఐఎమ్ షూర్ దే వుడ్ రికగ్నైజ్ ది వర్డ్ అండి. దే ఆర్ లైక్ మేల్ అండ్ ఫిమేల్ సింబల్స్ లాగా, అంటే క్రియేటివ్ పురాగా. ఓకే, దెన్ వన్స్ యూ కమ్ టు దట్ వన్ అండి, మహామండపం అని ఉంటుంది, పెద్ద హాల్, దట్ ఈస్ లైక్ ఎ స్టమక్ అండి. అండి సో దెన్ యూ గో ఇన్ టు అర్ధ మండపం అని ఇంకోటి ఉంటుందండి, దట్ ఈజ్ లైక్ అవర్ చెస్ట్ అండి. తర్వాత అంతరాలయం అని ఉంటుంది, అంతరాలయం ఈజ్ లైక్ నెక్. తర్వాత గర్భాలయం అని ఉంటుంది, మన దేవుడు ఎక్కడైతే దేవుడు ఉంటారో అది, దట్ ఈజ్ దట్ సహస్రార చక్ర, మన ఫేస్ అండి అది. ఏమండి, సో దిస్ ఈజ్ ది లేఅవుట్. నౌ ఇఫ్ యు సీ సమ్ టెంపుల్స్ అండి, నార్త్ జనరల్గా లెటర్ చేసాం, అంటే దేర్ మే బి సమ్ డిఫరెన్స్, బట్ ఇన్ జనరల్ 90% ఆఫ్ ది టెంపుల్స్ దే ఫేస్ ఈస్ట్. ఏది మన మూర్తి ఇమేజ్ ఫేసింగ్ ది ఈస్ట్ ఉంటుందన్నమాట. దెన్ ఆన్ ది రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ కూడా అండి, ఒక కొన్ని గోపురాలు కూడా ఉంటాయి అన్నమాట. అంటే అలాగే వెనక బిహైండ్ దట్ గర్భాలయం ఆల్సో దెర్ ఈస్ ఓపెన్ డోర్ ఉంటుంది, ఆ డోర్ కూడా మళ్ళీ ఒక మండపం ఉంటుంది. సో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్న గోపురాలు ఆర్ లైక్ రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్. వెనక గర్భాలయం వెనక ఉన్న డోర్ చూస్తారంటే అది ఇట్ ఈస్ లైక్ టఫ్ట్ అండి, మన పిలక అంటాం కదా అక్కడ, ఎందుకంటే దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ది పిలక ఎక్కడ ఉంటుంది. జనరల్గా లెక్క ప్రకారం ఏంటంటే ఇట్ హ్యాస్ టు కవర్ ది సహస్రార చక్ర. ఏమండి, సో ఇఫ్ యు లుక్ ఎట్ ఆల్ దీస్ థింగ్స్ అండి, ఇట్ ఈస్ హైలీ సైంటిఫిక్ అనమాట. ఎప్పుడైతే మనం సైంటిఫిక్గా చేశామో, దే అవర్ పీపుల్ కేమ్ అప్ విత్ ది సైన్స్ బికాస్ దే వాంటెడ్ టు కనెక్ట్ ది స్పిరిచువాలిటీ విత్ ది సైన్స్. నథింగ్ ఎస్కేప్స్ ది అవర్ రిషీస్ ఐస్ అండ్ దే హ్యావ్ కమ్ అప్ విత్ దీస్ కైండ్స్ ఆఫ్ స్ట్రక్చర్స్. ఏమండి, నా ఈ ఓల్డెన్ డేస్లో అగ్రహారం అనే కాన్సెప్ట్ ఉంది. ఎంతమంది అగ్రహారం, దే ఆర్ ఆల్సో హైలీ సైంటిఫిక్, ఎందుకంటే మధ్యలో ఒక కోనేరు ఉండేదండి, తర్వాత టెంపుల్ ఉండేది, అండ్ దెన్ దేర్ ఆర్ రో ఆఫ్ హౌసెస్ ఆన్ ది లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్. అంటే దే ఆర్ లైక్ హారం అండి, ఇది గుడికి ఒక హారం వేసినట్టు అనమాట. అగ్రహారం అంటే అగ్రుడు అంటే అగ్రజుడు అంటే హిమ్ వాట్ ఎవర్ నేమ్ ఇవ్వండి, పెద్ద గొప్పవాడు అనుకోవచ్చు, ఇది అన్కంపేరబుల్ విజన్ అనుకోండి, ఏదని అనుకోండి. అగ్రహారం కాన్సెప్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అక్కడ ఒకప్పుడు ఉండేవి, ఇప్పుడు ఈ మధ్య యూ డోంట్ ఫైండ్ టూ మెనీ ఆఫ్ దెమ్ అనమాట. సో ఇలా దే బిల్డ్ దీస్ టెంపుల్స్. మరి లోపల మూర్తులు ఉన్నాయి కదండి, మూర్తులు అంటే ఇప్పుడు దాన్ని మనం ప్రతిమ అంటామండి, మూర్తి అంటాము, ఇమేజ్ అంటాము, విగ్రహం అంటాం, ఇది అది టర్మ్స్ దట్ వి యూజ్. ఒక్కొక్క టెంపుల్లో యూ విల్ సీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గాడ్స్, ఎందుకంటే డిపెండ్స్ ఆన్ ది పీపుల్ హూ బిల్డ్ ది టెంపుల్స్ అనమాట. వాళ్ళ ఇష్టదేవుల ప్రకారం, ఆ కమిటీల ప్రకారం అదంతా ఉంటుంది. ఏదైనా పర్వాలేదు మనకి, ఎందుకంటే అవర్ కాన్సెప్ట్ ఈజ్ దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్, ఎక్సెప్ట్ దేర్ ఆర్ ఇన్యూమరబుల్ మేనిఫెస్టేషన్స్. మన ఫిలాసఫీ ప్రకారం 33 crores ఆఫ్ గాడ్స్ అండ్ గాడ్సెస్, దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్, బట్ హీ ఈజ్ రిప్రజెంటెడ్ ఇన్ 33 crores. సో ఇన్ని గాడ్స్ ఎక్కడన్నా అసలు ఏమన్నా అర్థం ఉందా ఇది? వాట్ ఈస్ ది లాజిక్ బిహైండ్ దిస్ మెనీ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ అండ్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ గాడ్స్కి? హౌ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్ థింగ్ అండి? కరెక్ట్. సో మనకేమిటంటే మన కాన్సెప్ట్ మెయిన్ గాడ్ దట్ అన్మానిఫెస్ట్ దట్. ఇప్పుడు గాడ్ అంటే ఎవరు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ హూ కెన్ డిఫైన్ గాడ్ రియల్లీ? ది ఓన్లీ వే వీ కెన్ డిఫైన్ అండి, దెర్ ఈస్ సమ్ పవర్ సమ్వేర్, దెర్ ఈస్ సమ్ ఎనర్జీ, దెర్ ఆర్ సమ్ వైబ్రేషన్ సమ్వేర్.
సో మనకేమో వీ డోంట్ నో వాట్ దోస్ వాట్ దట్ ఎనర్జీ ఇస్, వాట్ ది వైబ్రేషన్స్ ఆర్, వాట్ ది శక్తి ఇస్, ఎక్సెప్ట్ వీల్ సే ఓ దెర్ ఇస్ గాడ్. అలాగే ఇన్ డిఫరెంట్ రిలీజన్స్లో కూడా దే విల్ సే ఇట్ ఈస్ గాడ్. సో నా మన కాన్సెప్ట్ ఏమిటి, మన హిందూస్లో గాడ్ కెన్ మేనిఫెస్ట్ ఎనీవేర్ ఇన్ ఎనీ ప్లేస్. గాడ్, ఎనీ క్రియేషన్ ఆఫ్ గాడ్ ఈజ్ క్రియేషన్ ఈజ్ గాడ్ హిమ్సెల్ఫ్. ఏమండి 33 crores అనగానే ఇప్పుడు మనకు సూర్యుడు ఉన్నాడు, హౌ మెనీ రేస్ దేర్ ఆర్, ది బిలియన్స్ ఆఫ్ రేస్, ఏమండి, బట్ దేర్ ఈజ్ ఓన్లీ వన్ సన్, బట్ ది రేస్ ఆర్ డిఫరెంట్. అలాగే దేర్ ఈజ్ ఓన్లీ వన్ గాడ్ అండి, దీస్ ఆర్ ఆల్ మన మేనిఫెస్టేషన్స్ ఆఫ్ దట్ వన్ గాడ్. బేసికల్లీ మన మహర్షులు ఏం చేశారంటే, మనం వీ కెనాట్ కాంప్రహెండ్ దట్ శక్తి, సో ఇట్ ఈస్ ఈజీ టు కాంప్రహెండ్ ఇన్ ఎ ఫామ్ అన్న ఉద్దేశంలో తీసుకొచ్చి ఇది ఈ కాన్సెప్ట్ మనకి ఇచ్చారు. వితౌట్ ఫామ్ వీ కెనాట్ ఫంక్షన్, ది హోల్ సొసైటీ ఫంక్షన్స్. ఇప్పుడు స్టేట్ డిపార్ట్మెంట్ అంటే స్టేట్ డిపార్ట్మెంట్ యు నో వేర్ ఇట్ ఈస్, ప్రెసిడెంట్ అంటే యు నో వాట్ ఇట్ ఈస్. సో వితౌట్ సింబల్స్ అండ్ ఇమేజెస్ నో సొసైటీ ఫంక్షన్స్. సో మన వాళ్ళు వెరీ 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 ఇన్క్యూజిటివ్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ దెన్ కేమ్ అప్ దిస్ లాజిక్ ఆఫ్ మల్టిప్లిసిటీ ఆఫ్ గాడ్స్ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈవెన్ వన్ పర్సన్కి మన ఫాదర్ అనుకున్నాం, ఒక ఇండివిజువల్ చూసి, సో హీ కెన్ హీఈస్ ప్లేయింగ్ హౌ మెనీ రోల్స్ అండి, ఫాదర్గా చేస్తున్నారు, హస్బెండ్గా చేస్తున్నారు, అండ్ తన వర్కర్ ఇన్ డిఫరెంట్ లొకేషన్స్లో, గ్రాండ్ ఫాదర్ అవ్వచ్చు, గ్రాండ్ మదర్ అవ్వచ్చు, ఎనీ నంబర్ ఆఫ్ పొజిషన్స్ దిస్ పర్సన్ మే ఆక్యుపై, బట్ ఓన్లీ వన్ పర్సన్. సీ, వన్ పర్సన్ కెన్ మేనిఫెస్ట్ ఆర్ డూ దట్ మెనీ థింగ్స్. So obviously God can also manifest in many different ways. ఇప్పుడు మన 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 మతంలో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏమిటంటే, వీ హ్యావ్ సో మచ్ ఫ్రీడమ్ దట్ నో అదర్ రిలీజన్ విల్ అలవ్ యూ. అంటే ఈవెన్ 33 crores అన్నా కానండి, ఇఫ్ ఐ డోంట్ లైక్ ఎనీ ఆఫ్ దోస్ 33, ఐ స్టిల్ కెన్ హ్యావ్ ఇట్, నో బడీ విల్ ప్రొటెస్ట్, నో బడీ విల్ క్వశ్చన్ మీ, నో బడీ విల్ త్రో మీ అండర్ ది బస్. Correct. And that kind of freedom ఉందండి మన రిలీజన్లో. యూఆర్ రైట్ సార్. ఇన్ అదర్ రిలీజన్స్ యాక్చువల్లీ మొన్న అబౌట్ టూ త్రీ మంత్స్ కిందండి, మా హై స్కూల్ మిడిల్ స్కూల్ స్టూడెంట్స్ వచ్చారు మా టెంపుల్కి. ఓకే. సో దే వాంటెడ్ అస్ టు గివ్ సమ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఆన్ హిందూయిజం. సో దిస్ ఈస్ ద పాయింట్ ఐ వాస్ టెల్లింగ్ అలాంగ్ విత్ అదర్ థింగ్స్. ఓకే. చాలా ఫ్రీడమ్ ఉంది. So nobody can tell you whether you can do this or whether you cannot do that. Nobody can tell you whether you can write on this one, you cannot write on this one. Nobody can tell you cannot question me. Endukante mana upanishads anni kuda guru shishya discussions eppudu edo adugutane untaru. 108 upanishads, it's only a discussion between disciple and teacher. Ante until student is satisfied, గురు హ్యాస్ టు కీప్ ఆన్ ఆన్సరింగ్ దీస్ క్వశ్చన్స్. ఇదంతా చెప్పిన తర్వాత ఇంత ఫ్రీడమ్ ఉందా అని ఒక టీచర్ వచ్చి, షీ వాస్ టెల్లింగ్ మీ, షీ సేస్, ఐ విష్ యూ విల్ కమ్ టు మై టెంపుల్ అండ్ టెల్ ది ప్రీస్ట్ హౌ మచ్ ఫ్రీడమ్ దట్ యూ హ్యావ్, బికాస్ వీ క్యాంట్ ఆస్క్ ఎనీ క్వశ్చన్స్, వీ హ్యావ్ టు జస్ట్ లిసన్ టు హిమ్ అండ్ దెన్ ఒబే హిమ్. షీ సేస్, దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు డూ, యూ క్యాంట్ క్వశ్చన్. So that is the kind of religion that we have. And our teacher is telling me now. And manaki enta freedom ante, it's unlimited freedom to question, dialogue, debate. Mandike, you know, there is a book also, Argumentative Indian. And always keep arguing, discussing, all that and matter. But anyway, coming to the mana image, pratimana gurinchi cheptu. అంటే మన ఇమేజ్ అండి, విగ్రహాలండి. ఎందుకంటే ఇప్పుడు మెనీ దేర్ ఆర్ 250 ఆగమ శాస్త్రాలు ఉన్నాయండి. సో ఎందుకంటే డిఫరెంట్ టెంపుల్స్ ఆర్ డిఫరెంట్ సెక్ట్స్ డిఫరెంట్
టెంపుల్స్ అనమాట, హౌ ఇట్ షుడ్ బి స్ట్రక్చర్డ్ అండ్ ఆల్ దట్ అని. సో బేసికలీ దిస్ ఈజ్ ఆల్ మేనిఫెస్టేషన్. ఇన్ఫ్యాక్ట్ ఈ సేస్ మూర్తి అంటే ఏమిటంటే, ఏది మన ప్రతిమ కానీ ఇమేజ్ అంటే. సో ది షేప్, ఈ ఆగమ శాస్త్రాలు ఎలా ఉందంటే, దే విల్ డిఫైన్ ది షేప్ అండి, ఎంత పెద్దది ఉండాలి, ఫామ్, బాడీ, ఫిగరు, ఎంబాడిమెంటు, ఇన్కార్నేషన్స్, మేనిఫెస్టేషన్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ డిస్క్రైబ్డ్. నా ఇప్పుడు ఎంత సైజ్ ఉండాలి మన మూర్తి, అది డిపెండ్స్ ఆన్ ది గర్భగుడి అండి. ఓకే, గర్భగుడి సైజుని బట్టి, ఎందుకంటే ఇట్ కెనాట్ బి టూ బిగ్ ఆర్ ఇట్ కెనాట్ బి టూ స్మాల్. ఓకే, డిపెండింగ్ ఆన్ ది సైజ్ ఆఫ్ ది గర్భగుడి, గర్భగుడి దే విల్ డిసైడ్ ది సైజ్ ఆఫ్ ది మూర్తి అండి. ఓకే, ఇప్పుడు ఈ రోజుల్లో మనకి ఎన్ని మెజర్మెంట్స్, స్కేల్స్ వచ్చినాయి, ఇవన్నీ ఉన్నాయి కదండి. బట్ ఓల్డెన్ డేస్లో వెన్ దేర్ వాజ్ నో మెజర్మెంట్, ఏది ఈవెన్ టు మెజర్ 1 inch, 2 inch, 3 inch, ఇవన్నీ ఈవెన్ బిఫోర్ ఆల్ దీస్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్, వీ యూస్ టు హ్యావ్ టెంపుల్స్. సో హౌ డిడ్ దీస్ శిల్పీస్ డూ దట్? ఏమండి? సో గమ్మత్ ఏమిటంటే, మన మన చెయ్యి పామ్ ఉంది కదండి, అవునండి, ఒకసారి పామ్ సైజ్ కనుక మీరు ఇచ్చారంటే, ఇంత సైజ్ పామ్ ఉండాలి అని కనుక మీరు కనుక శిల్పికి ఇచ్చారంటే, బేస్డ్ ఆన్ ది పామ్ సైజ్ హీ కెన్ ఫిగర్ అవుట్ హౌ హైట్ దట్ పర్సన్ విడ్ బి. ఓ గ్రేట్. ఏమండి, లెగ్ ఎంత ఉండాలి, లెగ్, ఏమండి, థైస్, ఇది అండ్ చేతులు, స్టమక్, ఫేస్ కూడా అండి, ఐస్, నోసు, ఫోర్ హెడ్, ఆల్ ఆఫ్ ఇట్ హీ కెన్ ఫిగర్ అవుట్ బేస్డ్ ఆన్ ది సైజ్ ఆఫ్ యువర్ పామ్ అండి. సపోజ్ యూ గివ్ ఎ స్మాల్ సైజ్ పామ్ లైక్ స్మాల్ చైల్డ్, దట్ మీన్స్ యూ వాంట్ ఏ స్మాల్ ఇమేజ్. సో హీ కెన్ ఫిగర్ అవుట్ బేస్డ్ ఆన్ దట్ స్మాల్ పామ్. అంటే అంత సైంటిఫిక్, అంత టాలెంట్ ఉందండి మన మన హిందూ శిల్పుల్లో అనుకోండి, మన హిందూ ఆర్కిటెక్చర్లో కానివ్వండి, ఇమేజ్ అన్ఇమాజినబుల్ అన్నమాట. సో ఆ బేస్డ్ ఆన్ దట్ వన్ దే కార్వ్ దీస్ ఇమేజెస్. సో బేసికల్లీ ఇట్ ఈస్ డిటర్మిన్డ్ బై గర్భగుడి అండి. నౌ గోయింగ్ టు how do we know that there is energy, how do we get that energy in the temple? ఇప్పుడు ఎందుకంటే కుంభాభిషేకం అని చేస్తారండి, ఆ కుంభాభిషేకం అప్పుడు ఇట్ ఈస్ ఎ వెరీ లెంగ్దీ ప్రాసెస్, చాలా లెంగ్దీ, అబౌట్ 5 days పడుతుంది బాగా చేయాలంటేను. సో ఆ మూర్తులన్నీ దే విల్ బ్రింగ్ దోస్ మూర్తీస్ విచ్ ఆర్ స్కెచ్డ్ బై మన శిల్పులు, అండ్ దెన్ దే విల్ గో త్రూ రిగరస్ ప్రాసెస్, అండ్ దెన్ దిస్ ఇస్ దే ఇన్స్టాల్ ది మూర్తీస్. బిఫోర్ ది ఇన్స్టాల్ ది మూర్తీస్ మన ఒక కవచం అని ఉంటుంది, దాన్ని కింద బీజ మంత్రాలు చేసిన తర్వాత, అంటే కాపర్ ప్లేట్స్ని కింద పెడతారనమాట. ఆ బీజ మంత్రం ఈజ్ ది వన్ దట్ గివ్స్ లాట్ ఆఫ్ ఎనర్జీ టు దట్ పర్టిక్యులర్ గాడ్. హనుమాన్ ఉన్నాడు, హనుమాన్కి కొన్ని బీజ మంత్రాలు ఉంటాయి, గణేష్కు బీజ మంత్రాలు ఉంటాయి, దేవికి బీజ మంత్రాలు ఉంటాయి, సుబ్రహ్మణ్యానికి, వెంకటేశ్వర స్వామికి కొన్ని బీజ మంత్రాలు, అవన్నీ రాస్తారనమాట ఆ కాపర్ ప్లేట్లో. అక్కడ యంత్రం అంటారనమాట దాన్ని, దాన్ని పెట్టి దాని మీద ఇమేజ్ని ఇన్స్టాల్ చేస్తారు. చేసిన తర్వాత సో ఎక్స్పర్ట్స్ ఇన్ దిస్ ఇన్ దట్ ఫీల్డ్ దే ఇన్ఫ్యూజ్ ఎనర్జీ ఇన్ టు దట్ ఇమేజ్. సో ఒకసారి చేసిన తర్వాత అండి, వీ డోంట్ కన్సిడర్ దట్ వన్ యాజ్ ఎ స్టోన్ ఎనీమోర్, యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ లివింగ్ ఎంబాడిమెంట్. ఈవెన్ సుప్రీం కోర్ట్ ఇన్ ఇండియా ఆల్సో సెడ్, సో యునో వీ మే బి రిప్రజెంట్, యూనో సపోజ్ ఏదైనా ప్రాబ్లం వస్తే వీ హ్యావ్ టు గో టు కోర్ట్, వీ విల్ గో టు ది కోర్ట్, బట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది లివింగ్ గాడ్ వెళ్తున్నామండి. ఎందుకంటే లివింగ్ గాడ్ ఈస్ ది వన్ దట్ ఈస్ రిప్రజెంటింగ్, బట్ హీ ఈస్ ది వన్ హీ ఈస్ ది హీ రిప్రజెంట్స్ ది హోల్ టెంపుల్.
సో ఆ ఎనర్జీ ఎప్పుడు కూడా అక్కడ ఉంటుందండి. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ పైనుంచి అక్కడ ఒక గోపురం ఉంటుంది. ఎక్కడైతే మెయిన్ మూర్తులు ఉంటాయో టెంపుల్స్లో, ఇట్ కుడ్ బి వన్, ఒకటి ఉండొచ్చు అండి, రెండు ఉండొచ్చు, మూడు గోపురాలు ఉండొచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది ఆర్కిటెక్చర్ అండ్ ది కమిటీ హూ డిసైడ్స్. సో అక్కడ నుంచి ఆ సన్ రేస్ దే విల్ ఫాల్ ఆన్ దట్ గోపురం. ఫ్రమ్ దట్ వన్ దట్ రేస్ ఆర్ సపోజ్ టు ఎనర్జైజ్ ది మూర్తి ఇన్ సైడ్ అనమాట. సో పైనుంచి ఎనర్జీ వస్తాయింది అండ్ దెన్ కింద నుంచి ఈ యంత్రం అనేది ఉంటుంది కదండి, బీజ మంత్రాలు రాసింది, అక్కడ నుంచి వస్తుంది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఆల్ ది మంత్రాస్ అవర్ ప్రీస్ట్ చాంట్, ఆల్ ది బెల్స్ దట్ వీ రింగ్ ఏమండి, అండ్ ఆల్ దోస్ థింగ్స్ క్రియేట్ సమ్ వైబ్రేషన్, సమ్ ఎనర్జీ. సో దట్ ఈస్ ఆల్ దిస్ ఎనర్జీ ఈజ్ స్టోర్డ్ ఇన్ దట్ గర్భగుడి, ఇన్ దట్ ఇమేజ్. సో అందుకని whenever we do any pradakshina, automatically that energy will be passing ante only right side ki povali, pradakshina ante right side aa energy istund anamata. Okay, andukani we do pradakshina so many times, so many days anamata. Inkoka vishayam entante ee temples lo once we enter the temple, generally we require everybody to take off the shoes. సో ఆబ్వియస్లీ ఎవరిబడి ఎందుకు ఎందుకు చేయాలి అది ఇది అని. దీనికి టూ రీజన్స్ ఉన్నాయండి. ఒకటి, ఎప్పుడైతే మనం అంటే అర్త్ అంటే భూమి మీద మనం ఎప్పుడైతే కాలు పెడతామో దెర్ ఈజ్ సమ్ ఎనర్జీ ఇన్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండి, ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఈజ్ దేర్ ఇన్ ది అర్త్. సో టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత ఏంటంటే వెన్ యూ వాక్ ఆన్ ది ఫ్లోర్ సో యూ విల్ రిసీవ్ సమ్ ఎనర్జీ ఫ్రమ్ ది గ్రౌండ్ ఇట్ సెల్ఫ్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది సెంటర్స్ ఆఫ్ ఎనర్జీ, నాట్ జస్ట్ ఓన్లీ ది ఇమేజ్, ఈవెన్ ది ఫ్లోర్ ఆల్సో హ్యాస్ సమ్ ఎనర్జీ విచ్ వీ రిసీవ్ దట్ ఎనర్జీ. Yes, sir. సెకండ్ ఏమిటంటే మనం బయట అదే పనిగా తిరిగి వస్తుంటాం, ఎక్కడో తిరుగుతాం, ఏమో చేస్తాం, ఆ చెప్పులకి ఏమంటుకుందో తెలియదు, ఆల్ కైండ్స్ ఆఫ్ ఇంప్యూరిటీస్ మే బి దేర్. సో ఆ ఇంప్యూరిటీస్ని ఇఫ్ యూ కీప్ ఆన్ బ్రింగింగ్ ఇట్, ఇఫ్ ఎవ్రీబడి బ్రింగ్స్ దేర్ ఇంప్యూరిటీస్, ఆల్ కైండ్స్ ఆఫ్ షూస్, ఆల్ కైండ్స్ ఆఫ్ చెప్పల్స్, యూ నెవర్ నో వాట్ కైండ్ ఆఫ్ షేప్ దే ఆర్ ఇన్ అండ్ ఆల్ దాట్. సో బేసికల్లీ యూఆర్ బ్రింగింగ్ మోర్ ఇంప్యూరిటీ ఇన్ టు ది టెంపుల్ అన్న ఉద్దేశంలో. సో బేసికల్లీ ఎప్పటి నుంచో దే స్టార్టెడ్ దట్ ఆల్ ది చెప్పల్స్ షుడ్ బి రిమూవ్డ్ అవుట్ సైడ్ అనమాట. వచ్చిన తర్వాత అండి, సో దేర్ ఆర్ సార్ ప్రకాశ్ రావు గారు, సారీ టు ఇంటరప్ట్ చేశారు, ఒక చిన్న కాల్ వచ్చింది సార్ మనకు, కాల్ అంతా మాట్లాడే ప్రయత్నించింది అతను ఏమడుతున్నారు. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, నా పేరు కణికుమార్ అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, ఇప్పుడు సార్ చెప్తున్నట్టు టెంపుల్ గురించి మన ధర్మశాస్త్రం మన ఈ టెంపుల్స్ గురించి వివరిస్తున్నారు. అయితే ఈ టెంపుల్ పైన చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి, దేవతామూర్తులు. అవునండి, శిల్పకళలు కానీ దేవతలు కానీ, అవి దేని వల్ల అట్లాగా చెక్కడం, అంటే దేని వల్ల అలా ఉంచడం, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి, అది జస్ట్ కనుక్కుందామని చెప్పి. అది తప్పకుండా మీరు వినండి పని గారు, సార్ చెప్తారు వినండి, సరేనా? రైట్, థ్యాంక్ యూ గురు గారు. అవి వాటిని కోస్ట్, దేర్ ఆర్ టూ ఉన్నాయండి. ఒకటేమో కోస్తా విగ్రహాలను చూసారంటే ఎవ్రీ టెంపుల్కి అరౌండ్ ది టెంపుల్ అండి స్మాల్ నిచ్చెస్ లాగా ఉంటాయి, అందులో పెడుతుంటారనమాట. ఇప్పుడు శివ టెంపుల్ ఉందనుకోండి, ఒక ఫైవ్ టు సెవెన్ కోస్త విగ్రహాలను పెడతారు, అంటే డిఫరెంట్ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ లార్డ్ శివ. ఇప్పుడు లింగోద్భవం అనుకోవచ్చుకోండి, తాండవుడు అనుకోండి, ఏదో ఇలాంటివన్నీ డిఫరెంట్ థింగ్స్ ఆల్ అరౌండ్ పెడతారు. ఎందుకంటే వెన్ దే టేక్ ఇది ప్రదక్షిణ అరౌండ్ ఇట్, సో స్టిల్ యూనో ఈవెన్ దో గాడ్ ఈజ్ ఇన్సైడ్,
ఈవెన్ దో ఇట్ ఈస్ జనరేటింగ్ సమ్ ఎనర్జీ ఫ్రమ్ ది గర్భగుడి వైల్ గోయింగ్ ప్రదక్షిణ అరౌండ్ ఇట్, ఈ కోస్ట విగ్రహాలు ఆల్సో దే విల్ జనరేట్ సమ్ ఎనర్జీ అండి. ఎందుకంటే మనం అంతా తిరుగుతున్నాం కాబట్టి అక్కడ కూడా మనకు ఎనర్జీ కావాలన్నమాట. ఓకే, అందుకని సో దే పుట్ దోస్ కోస్ట, దాన్ని కోస్ట విగ్రహాలు అంటారు. అన్ని టెంపుల్స్లోనూ ఉంటాయి అన్నమాట అవి. సో తర్వాత జనరల్గా ఇప్పుడు వెంకటేశ్వర టెంపుల్లో చూసారంటే అండి తిరుపతిలో, అదే కాకుండా దెర్ ఈజ్ వన్ స్పెషల్ విగ్రహం ఉంటుంది. అంటే ఆ విగ్రహం వెంకటేశ్వర స్వామిది. ఒకవేళ ఎందుకంటే ఆ రోజులు ఎందుకు పెట్టారంటే, ఒకవేళ టెంపుల్ కనుక క్లోజ్ చేసుంటే ఆ విగ్రహాన్ని ఆ గోపురం మీద ఆ విగ్రహాన్ని కనుక చూస్తే అది యాజ్ గుడ్ యాజ్ విజిటింగ్ ది మెయిన్ టెంపుల్. అందుకని అది బయట పెడతారనమాట. ఓకే, సో అలాగే మన ధ్వజస్తంభం అన్నాం కదండి, ధ్వజస్తంభం కూడా ఆ హారిజాంటల్ గా ఒక 3 rows ఉంటాయండి. దెన్ దోస్ యాక్చువల్లీ దట్ ధ్వజస్తంభం ఈజ్ సపోజ్ టు టెల్ అస్ వాట్ కైండ్ ఆఫ్ టెంపుల్ ఇట్ ఈస్, వెదర్ ఇట్ ఈస్ కృష్ణా టెంపుల్ ఆ, వెదర్ ఇట్ ఈస్ హనుమాన్ టెంపుల్ ఆ, వెదర్ ఇట్ ఈస్ వైష్ణవ టెంపుల్ ఆ, వెదర్ ఇట్ ఈస్ శివ టెంపుల్. అది ఆ ధ్వజస్తంభంకి ఆ 3 horizontal దే విల్ హ్యావ్ సమ్ సింబల్స్ అనమాట. ఇన్ ఓల్డెన్ డేస్లో వెన్ సంబడి వాజ్ వాకింగ్ దే డిడ్ నో విచ్ టెంపుల్ ఎక్సెప్ట్ దెర్ ఈస్ అ టెంపుల్, బై లుకింగ్ ఎట్ ధ్వజస్తంభం దే యూస్ టు ఫైండ్ అవుట్ వాట్ కైండ్ ఆఫ్ టెంపుల్ ఇట్ ఈస్ అనమాట. ఓకే, సో దట్ ఈస్ హౌ దీస్ థింగ్స్ అంటే, యాజ్ ఐ సెడ్ ఎవ్రీథింగ్ హ్యాస్ సైంటిఫిక్, ఎవ్రీథింగ్ దే హ్యావ్ డన్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ సైన్స్ అండ్ లాజిక్ రీజన్, అండ్ దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ ఆల్ అవర్ టెంపుల్స్ అండి. ఓకే, సో నా ఒకసారి చెప్పులు రిమూవ్ చేసి వెన్ వీ గో ఇన్, గమ్మత్ ఏంటంటే మన టెంపుల్స్ ఆర్ ది ఓన్లీ వన్స్ వేర్ వీ విల్ బి యాక్టివేట్ ఆల్ అవర్ 5 senses అండి. వీ ఆల్ నో దట్ వీ హ్యావ్ దీస్ 5 senses, దట్ ఈస్ సైట్, స్మెల్, టచ్, టేస్ట్, హీరింగ్ ఏమండి. సో ఈ 5 అంటే బేసికల్లీ చేతులు అనుకోండి, కళ్ళు అనుకోండి, ముక్కు అనుకోండి, నోస్ అనుకోండి, టంగ్ అనుకో, మౌత్ అనుకోండి. వెన్ యూ ఎంటర్ ది టెంపుల్ అండ్ పార్టిసిపేట్ ఇన్ ఎనీ ఆఫ్ ది యాక్టివిటీస్ ఆల్ ది 4-5 senses ఆర్ యాక్టివేటెడ్ అండి. అంటే స్మెల్, అక్కడికి వెళ్ళంగానే గంధం స్మెల్ వస్తుంది, ఆర్తి స్మెల్ వస్తుంది, అంతా వస్తుంది. దెన్ సైట్, so the minute you go you will be able to have the sight to see the divine aspect of all the gods. And you hear, you know, mana ears are also activated akkada because there is a lot of chanting going on, mantras, astotra namalu, shatotra namalu, all those things. Alage andi touching, so you will be able to touch. Ippudu aarthi teeskunnappudu you can see that one. And then the temple premises also, when you are doing pradakshina, you will touch it. And then taste ending. So obviously, prasadam istharu, artyardam istharu. So all these 5 senses are activated when we go to the temple. So in fact, you see, somebody, you know, way back around, you know, maybe 50, 60 years ago, this was actually one of the Christian pastor mentioned that one. One Hindu and one Hindu pastor, they wanted to visit each other's place and then find out what is the difference and what they experienced in it. Okay. So the Christian priest was the one who was telling, it is amazing, you know, all these 5 senses are activated whenever you went to the temple, and he was fascinated with all the chanting and all those things. సో అంటే మనం ఒక లోపలికి వెళ్ళంగానే దెర్ ఈస్ సమ్ వైబ్రేషన్స్ క్రియేటెడ్ అవుట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. ఓకే, ఈ మంత్రాల గురించి చెప్పాలన్నా కానీ దిస్ ఈజ్ ఏ డిఫరెంట్ టాపిక్, ఇట్ విల్ టేక్ 1 hour ఫర్ దీస్ కైండ్స్ ఆఫ్ థింగ్స్. ఎస్ సార్, అది నెక్స్ట్ మనం నెక్స్ట్ వీక్లో మనం దీని గురించి మాట్లాడదాం ఖచ్చితంగా, మంత్రాస్ గురించి. ఎస్ సార్, అదే అంటే చూస్తున్నా మంత్ర. సో ఒకసారి లోపలికి పోయిన తర్వాత ఆల్ ది సెన్సెస్ సార్ కరెక్ట్ అండి. So let us just take a couple of other things.
డిపెండింగ్ ఆన్ ది టైమ్. మనం వెళ్ళంగానే ఎవ్రీబడి వాంట్స్ మా మోస్ట్ ఆఫ్ ది టెంపుల్స్లో ఎవ్రీబడి సేస్ ప్లీజ్ అప్లై తిలకం, బొట్టు పెట్టుకోండి లోపలికి వెళ్ళి లోపల అంటాం. బొట్టు ఎందుకు పెట్టాలి, ఏంటి, వాట్ ఈస్ ది సిగ్నిఫికెన్స్? మనం బొట్టు ఏమిటి, లెక్క ప్రకారం ఏమిటంటే బిట్వీన్ టూ ఐబ్రోస్ పెట్టాలండి, దట్ ఈజ్ ఆగ్నేయ చక్రం. ఇప్పుడు మన బాడీలో 7 చక్రాలు ఉన్నాయి, ఆగ్నేయ చక్రం ఈజ్ వన్ ఆఫ్ దెమ్. ఆగ్నేయ చక్రం అంటే ఏంటి, దాని లిటరల్ మీనింగ్, దట్ ఈస్ ది కమాండింగ్ సెంటర్ ఆఫ్ ది హోల్ బాడీ. సో వెనెవర్ వీ హ్యావ్ టు మేక్ ఎ డెసిషన్, వెనెవర్ వీ థింక్ అబౌట్ సంథింగ్, వెనెవర్ వీ పాండర్ ఎనీథింగ్, బేసికలీ ఇట్ ఈస్ దిస్ ఆగ్నేయ చక్ర దట్ విల్ హెల్ప్ యూ టు డూ ఇట్. అక్కడే థింకింగ్ ప్రాసెస్ అంతా అండి, అక్కడే డెసిషన్ మేకింగ్ జరుగుతుంది. If you look at all these 7 chakras, the only chakra that is exposed to outside is Agneya chakra. Yavandi? Yes, sir. Ante ippudu kinda mooladhara chakra nunchi anukondi sahasra avi. Then if you look at sahasrara chakra, ippudu manaki hair undi, okappudu aithe tuft pettunde vallu, ippudu manaki hair undi. సో పెడమ రెస్ట్ ఆఫ్ ది చక్రాస్ ఆర్ కవర్డ్ ఎక్సెప్ట్ ఆగ్నేయ చక్ర. సో దట్స్ ది రీజన్ ఇట్ హ్యాస్ టు బి ప్రొటెక్టెడ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇంప్యూరిటీస్. ఆ ఉద్దేశంలో ది కేమ్ అప్ విత్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ బొట్టు, బొట్టు పెట్టమన్నారు, పెట్టున్నాం. అట్ ది సేమ్ టైమ్ ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ ఇన్నర్ మీనింగ్ ఆల్సో. ఎక్కడైతే మనం బొట్టు పెడతామో ఆ బొట్టు, మనం మిడిల్ ఫింగర్ అనుకోండి, లేకపోతే రింగ్ ఫింగర్ అనుకోండి, అగైన్ ఇట్ ఈజ్ శాస్త్రం, మళ్ళీ దానికి ఇంకా ఉన్న ఏ ఫింగర్తో పెట్టాలి ఏమిటి అనేది, బట్ జస్ట్ వీఆర్ పుట్టింగ్ తిలకం పెట్టినప్పుడు ఏంటంటే వీ జస్ట్ ప్రెస్ లిటిల్ బిట్ అన్ దట్ ఆగ్నేయ చక్ర అండి. ప్రెస్ చేసినప్పుడు ఏమైతుంది, ఇట్ ఈస్ బేసికల్లీ కనెక్టింగ్ టు ఆ ప్రెషర్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ యాక్టివేట్ మన బ్రెయిన్లో ఉన్న పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్. దేర్ ఆర్ టూ గ్లాండ్స్ ఇన్ యువర్ బ్రెయిన్ అండి. ఓకే, సో బై ప్రెస్సింగ్ యూఆర్ యాక్టివేటింగ్ దీస్ టూ గ్లాండ్స్. బై యాక్టివేటింగ్ ఏమైతుంది, సో యూఆర్ యాక్చువల్లీ యాక్టివేటింగ్ ఆర్ బేసికల్లీ ఎనర్జైజింగ్ యువర్ బ్రెయిన్. సో దట్స్ ది రీజన్ మన ట్రెడిషనల్గా అందరూ కూడా పెట్టండి పెట్టండి అని ఎవరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోయినా కానండి, దట్ ఈస్ ది లాజిక్ బిహైండ్ పుట్టింగ్ దిస్ తిలకం. అండ్ ఆస్పీషియస్నెస్ ఉంది, అఫ్ కోర్స్ అగైన్ వెన్ ఎవరు వీఆర్ పుట్టింగ్ అండి, ఇట్ ఈస్ దట్ తిలకం అనేది మనం కుంకుమ అంటాం. కుంకుమ ఈజ్ మేడ్ ఆఫ్ టర్మరిక్, 80-85% 90% టర్మరిక్ అండి. అండ్ దెన్ సున్నం అని ఉంటుంది, ఆ సున్నం దానిలో కలిపితే ఇట్ రెడ్ అవుతుంది అన్నమాట. సో ఆ టర్మరిక్ పెట్టంగానే ఏమిటి, యాంటీసెప్టిక్. సో ఇన్ఫ్యాక్ట్ ఇట్ విల్ హెల్ప్ అవర్ బాడీ ఆల్సో అన్నమాట, ఇట్ ఈస్ యాంటీసెప్టిక్ కాబట్టి. సో దట్ ఈస్ ఆల్సో అనదర్ రీజన్ వై విల్ పుట్ దట్ వన్ అన్నమాట. సో లాట్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయండి. సో దిస్ ఈస్ అట్లీస్ట్ సమ్ ఆఫ్ దెమ్ అబౌట్ పుట్టింగ్ ది తిలకం అన్నమాట. సో ఆగ్నేయ చక్రాన్ని వీఆర్ ప్రొటెక్టింగ్ అండ్ దట్ ఈస్ ది కమాండింగ్ సెంటర్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఇంప్రూవ్ ది బ్రెయిన్ ఫంక్షనింగ్ అన్నమాట. బట్ ఓన్లీ థింగ్ ఏమిటంటే ఈ రోజుల్లో ఈ స్టిక్ ఆన్ అనేది వచ్చినాయి, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ వాట్ దట్ నేమ్ దే యూజ్ ఇట్. బై డూయింగ్ ఇట్ అండి, యాక్చువల్లీ వీఆర్ రియల్లీ స్పాయిలింగ్ ది హోల్ కాన్సెప్ట్ ఆఫ్ తిలకం. ఎందుకంటే స్టిక్ ఆన్ ఏముంటుంది, దెర్ ఈస్ నో టర్మరిక్ అక్కడ, అది ఇట్స్ ఆల్ మెటల్ ఆర్ గ్లూ. ఉండగా ఏమవుతుంది, ఇట్ వోంట్ హ్యావ్ ఎనీ ఎఫెక్ట్ వాట్స్ ఎవర్ అనమాట. ఓన్లీ ఫ్యాషన్ కోసం వీల్ కీప్ ఆన్ చేంజింగ్ ది కలర్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. సో బట్ ఐ విష్ మన శ్రోతలంతా విని లెటర్స్ గో బ్యాక్ టు ది ట్రెడిషనల్ బొట్టు, మన కుంకుమ లాంటిది కనుక అది పెడితే ఇట్ హ్యాస్ మోర్ వాల్యూ అన్నమాట. సో అది చేస్తున్నామండి, లోపలికి వెళ్తాము. సో ఇప్పుడు బొట్టు పెడతాము మీకు,
గమ్మత్తు ఇంకోటి ఏంటంటే, హౌ సైంటిఫిక్ అనేది చెబుతున్నాను, మనం పూజలు చేస్తాం, పూజ చేసినప్పుడు లోపలికి వెళ్ళి సంకల్పం చేస్తామండి. ఎందుకంటే ఏదన్నా అర్చన చేయాలన్నా, ఏదన్నా షోడశోపచారం చేయించాలన్నా, ఏది చేసినా కానీ, సో మన ప్రీస్టులు సంకల్పం చేస్తారు. సంకల్పంలో మన పేర్లు గోత్రాలు అవన్నీ అడుగుతారు. అసలు యాక్చువల్గా అంటే వెనెవర్ వీ డూ ది సంకల్పం, అంటే దేర్ ఇస్ స్మాల్ సంకల్పం అండ్ బిగ్ సంకల్పం అని ఉండే, అది లాంగ్ది అయితే ఏమిటంటే అండి, అసలు ఎంత సైంటిఫిక్ అంటే ఇది, ఆ సంకల్పం చేసేప్పుడు ఇట్ విల్ టేక్ అబౌట్ 10 మినిట్స్. ఏది మెయిన్ ఫంక్షన్స్ అప్పుడు చేస్తుంటారు, మీరంతా విని ఉంటారు, ద్వితీయ ప్రార్థే శ్వేతవరాహే, ఓకే, తర్వాత కలియుగే ప్రథమ పాదే, అవన్నీ ఆల్ లాట్ ఆఫ్ స్టెప్స్ ఉన్నాయి. అంటే ఏమిటంటే టైమ్ స్కేల్స్, కృత యుగాన్ని నుంచి, త్రేత యుగాన్ని నుంచి, ద్వాపర యుగాన్ని నుంచి, కలియుగాన్ని నుంచి, తర్వాత ఆ కలియుగంలో ప్రథమ పాదే అంటే ఫస్ట్ పాదం అని, ఇవన్నీ అక్కడి నుంచి వచ్చి ఏమండి, ఏ మంత్, ఏ రోజు, ఏ వారం, ఏ టైము, అంతవరకు అంత మైన్యూట్కి వచ్చేస్తామండి. అంటే వీ గో టు దట్ గ్లోబల్, హైలీ గ్లోబల్ అకౌంట్ ఆఫ్ ది యూనివర్స్, ఏమండి, యుగాలను గురించి, అక్కడి నుంచి మైన్యూట్ డీటెయిల్ ఆఫ్ ఆన్ దిస్ పర్టికులర్ డే, ఆన్ దిస్ టైమ్, ఇన్ దిస్ ప్లేస్ ఐఎమ్ డూయింగ్ దిస్ వన్. టైమ్ స్కేల్స్ వన్ అంటే మన వాళ్ళు ఏమంటున్నారంటే, వెనెవర్ యూ డూ ఎనీథింగ్, యూ అంటే యూ వాంట్ టు మేక్ షూర్ దట్ యూ నో ది హోల్ లైఫ్ స్పాన్ ఆఫ్ ది అర్త్. ఎందుకంటే గాడ్ ఈజ్ అన్మానిఫెస్ట్. ఆయన అయినా కానీ కొంతమంది అడగవచ్చు, ఏమండి ఆయనకి అన్నీ తెలుసు కదా, మీ పేరు ఎందుకు చెప్పాలి, మీ గోత్రం ఎందుకు చెప్పాలి, ఇది ఎందుకని కూడా అంటారు. విచ్ ఈస్ ఎ గుడ్ క్వశ్చన్. ఎంత అయినా అండి, మనం ఎవరి దగ్గరికన్నా వెళ్ళినప్పుడు ఎంత తెలిసినా కానీ, యూ హ్యావ్ టు రివీల్ యువర్ ఐడెంటిటీ, హూ ఆర్ యూ. ఆయనకు తెలుసు, బట్ ఇసి ఆయనకు తెలుసు కదా అని ఒక ఈగో వచ్చేసి నేను కూర్చొని నేను వస్తున్నాను కదా మీరు చేసేయండి అన్నట్టుగా, అంత ఈగో మనం ఉండకూడదు అనమాట. వీ హ్యావ్ టు హ్యావ్ దట్ కల్చర్ వేర్ వీ ట్రై టు జస్ట్ టెల్ అవర్ నేమ్, మన ఫ్యామిలీ నేమ్ అంతా చెప్పి, అయ్యా నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి అని అడుగుతున్నాం అంతే అక్కడ. బట్ సంకల్పంలో ఉన్న టైమ్ స్కేల్స్ నో అదర్, నాట్ ఈవెన్ ఎనీ అదర్ రిలీజన్ క్యాన్ కాంప్రహెండ్ వాట్ వాజ్ గోయింగ్ ఆన్. అంత సైంటిఫిక్ అనమాట మనం. వెనెవర్ వీ డూ ఎనీ అర్చన కానీ, లేకపోతే సహస్రం అంటే అర్చనలో స్మాల్ చేస్తారు, అది కూడా కొద్దిగా పర్వాలేదు. పెద్దది చేయించుకోవాలంటే ఏదన్నా యూ మే హ్యావ్ టు టాక్ ది ప్రీస్ట్ అండ్ గెట్ దట్ బిగ్ వన్ అనమాట. ఎందుకంటే మన యుగం కలి, మన అర్త్ 8.64 బిలియన్ ఇయర్స్, ఇదంతా సైంటిఫిక్. మనం మళ్ళీ వీల్ కమ్ టు సమ్ అదర్ డే హౌ సైంటిఫిక్ అవర్ రిలీజన్ అనేది, బట్ ఇందులో ఇప్పుడు ఫర్ ది టైమ్ బీయింగ్ విల్ గో. ఇప్పుడు ఐదు అయిన తర్వాత అండి, సో బొట్టు పెట్టాము, తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు లెటర్సే తీర్థం ఇస్తారు. ఏమండి తీర్థం వల్ల ఏమిటి బెనిఫిట్స్? తీర్థం అనగానే ఏమిటంటే, ఆ తీర్థాన్ని అండి జనరల్గా గర్భగుడిలో పెట్టి, ఇది మీద వాటర్ని కొన్ని హర్బ్స్తో 32 హర్బ్స్, 18 డిపెండింగ్ ఆన్ ది అవైలబిలిటీ, అన్ని హర్బ్స్ అందులో మిక్స్ చేసి అక్కడ చేసేసి డైలీ రిచువల్ దగ్గర వాళ్ళు మంత్రాలు చాంట్ చేసిన తర్వాత, సో అప్పుడు మనకి ఇది ఇస్తారండి, ఏది తీర్థం. రెండు విషయాలు, ఒకటి ఇట్ ఈస్ డెఫినెట్లీ బికాస్ ఆఫ్ ది మన హర్బ్స్, సో మెనీ హర్బ్స్ అందులో కలుపుతారు కాబట్టి హెల్త్ వైజ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ మే బి బిట్టర్ వెన్ యూ టేక్ కానీ డెఫినెట్లీ ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అనమాట. ఇట్ ఈస్ గుడ్ ఫర్ ది హెల్త్ అండ్ చాంటింగ్ మంత్రాస్. దేర్ ఈస్ లాట్ ఆఫ్ రీసెర్చ్ డన్ ఆన్ దిస్ వన్. When you chant mantras, the water
యాక్చువల్లీ రిసీవ్స్ ది వైబ్రేషన్స్ ఆఫ్ దట్ మంత్రాస్ అండ్ వెన్ దిస్ వాటర్ ఈజ్ యాక్టివేటెడ్ ఆర్ ఇన్ఫ్యూజ్డ్ బై దిస్ ఎనర్జీ ఆఫ్ చాంటింగ్ సార్ సో దిస్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ అవర్ బాడీ వెన్ వీ టేక్ ఓకే నౌ మీరు అడగచ్చు ఏమండి ఏమే మంత్రాలు చదివితే వాటర్లో ఏదో పెద్ద ఇది వస్తుంది అంటున్నారు ఎనర్జీ వస్తుంది అంటున్నారు వాటర్ పాజిటివ్ ఎనర్జీ వస్తుందని అంటున్నారు మీకు ఎలా తెలుసు అబౌట్ 30-35 ఇయర్స్ కిందట ఒక జపనీస్ సైంటిస్ట్ కండక్టెడ్ రీసెర్చ్ అండి వెరీ ఇంపార్టెంట్ మనందరికి ఎందుకంటే మన బాడీ 2/3 ఆఫ్ అవర్ బాడీ ఈజ్ వాటర్ అండి సో దట్ మీన్స్ వెన్ వీ టేక్ వాటర్ if it has a good vibrations or good energy definitely our health will improve sir ee japanese scientist em chesarante ina rendu glasses teesukunadu water oka glass ki emo rock and roll music play chesarandi for 15 minutes inkoka glass ki emo beethoven music soft music then he froze both the glasses after that one he took some హై లెన్స్ ఫోటోగ్రఫీతో లెన్స్తో పిక్చర్స్ తీసి చూపించాడండి సో ది వాటర్ దట్ ఈస్ ఎక్స్పోజ్ టు దిస్ సాఫ్ట్ మ్యూజిక్ సో ఆ కెమెరాతో తీసిన పిక్చర్లు ఇట్ లుక్స్ లైక్ యాజ్ ఇఫ్ బ్యూటిఫుల్ క్యాసిల్స్ ఆర్ ఫార్మ్డ్ అన్నట్టుందండి ది అదర్ గ్లాస్ దట్ ఈస్ ఎక్స్పోజ్ టు దిస్ రాక్ అండ్ రోడ్ ఇట్స్ లైక్ యాజ్ ఇఫ్ యూ మన రొచ్చు ఉంటుంది కదా ఆ రోడ్డు మీద ఉన్నట్టు అటువంటి ఫోటో వచ్చింది అంటే అది ఈవెన్ వాటర్ ఈజ్ నాట్ ఏబుల్ టు టేక్ దట్ కైండ్ ఆఫ్ నాయిస్ అన్నమాట సో అలాంటి చాలా ఎక్స్పెరిమెంట్ చేయండి ఐ జస్ట్ గేవ్ ఓన్లీ యూ కెన్ యూ నో హీ ఆల్సో పుట్ యాక్చువల్లీ వన్ గ్లాస్కి యూఆర్ గుడ్ అనదర్ గ్లాస్కి యూఆర్ బ్యాడ్ సే సిమిలర్ రిజల్ట్స్ వచ్చినాయి అండి సో దట్ మీన్స్ వెన్ వీ హర్ట్ సంబడీ యువర్ బాడీ రియాక్ట్స్ Yes, when you praise somebody your body reacts ante mana water in our body already realized the impact of that word whether it is a positive word or a negative word unne manam stupid ani appana nanna ante chudandi enta kopam vastundo avunandi ante water content in our body reacts ఎగ్జాక్ట్లీ అబ్బా చాలా గొప్పవారని మీరు రెండు మాట్లాడండి ఆయన ఎంత సంతోషపడతాడు యువర్ రైట్ అది అంత అంత ఇంపాక్ట్ ఉందండి మంత్రాలకి నిజంగా సార్ చాలా అంటే చాలా బాగా చెప్పారు లాట్ ఆఫ్ రీసెర్చ్ డన్ ఎనీబడీ కెన్ గో టు గూగుల్ అండ్ ఫైండ్ అవుట్ అబౌట్ ఆల్ ది థింగ్స్ ఐ యామ్ టాకింగ్ అబౌట్ అబ్సల్యూట్లీ యువర్ రైట్ సార్ ప్రకాష్ గారు ప్రకాష్ రావు గారు వెలుగపడి ఇప్పటివరకు చాలా చక్కగా అంటే చక్కగా సవివరంగా వివరించడం జరిగిందండి మనం గుడికి ఎందుకు వెళ్ళాలి గుడికి వెళ్ళడం వల్ల లాభాలేంటి గుడి ముందు ధ్వజస్తంభం ఎందుకు ఉంటుంది గర్భాలయంలో ఏముంటుంది గర్భాలయంలో మూర్తులు ఏ సైజులో ఉండాలి ఏంటి అలాగే ఇవన్నీ కూడా మన హారతి ఎందుకు ఇవ్వాలి అలాగే మంత్రాలకు ఉన్నటువంటి పవర్ ఏంటి ఎనర్జీ అంటే ఏంటి అలాగే గోపురంకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి గుడి పైన ఉన్నటువంటి బొమ్మలకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి ఇవన్నీ కూడా చాలా క్లియర్గా చెప్పారు కానీ మంత్రాల గురించి ఇంకా చాలా తెలుసుకోవాలనుంది గురుగారు మీరు పర్మిషన్ ఇస్తే ఇంకొక 2 వారాల తర్వాత కానీ నెక్స్ట్ వారం తర్వాత కానీ ఎందుకంటే మధ్యలో ఆపేసాం ఇది సమ్ అదర్ థింగ్స్ ఆల్సో మనం ఎందుకు గుంజీలు చేస్తాము ప్రసాదం ఆయన నిజంగా తీసుకుంటాడా ఇటువంటివన్నీ మాట్లాడదాం అలాగే మనం కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ గురించి కూడా మనం నెక్స్ట్ వీక్ మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం అది మీరు అమూల్యమైనటువంటి సమయం మా తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను గురుగారు తప్పకుండా చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రకాష్ గారు నిజంగా కూడా ఎంత బాగుందండి ఈరోజు ఇది ఎక్కడ గూగుల్లో దొరకనటువంటి విషయాలు కూడా మాకు ఈరోజు సవివరంగా తెలియజేశారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ప్రకాష్ రావు గారు వెలుగుపడి థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రోతలకు నమస్కారం అండి సో మరి మామస్ అండ్ మామీస్ ఇది ఈరోజు ప్రకాష్ రావు వెలగపడి ది ప్రెసిడెంట్ ఆఫ్ గ్లోబల్ హెరిటేజ్ ఫౌండేషన్ అలాగే చైర్మన్ ఆఫ్ కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ యుఎస్ఏ సో రేపు వచ్చే వారం కూడా మరిన్ని ఆసక్తికరమైనటువంటి ఎన్నో విశేషాలు మనం తెలుసుకోబోతున్నాము చాలా అంటే చాలా బాగా చెప్పారు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి అవసరము రేపటి తెల్లారంది మా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం అప్పటివరకు స్టే ట్యూన్డ్